नमस्ते फ्रेंड्स, रमेश पिट्ल एलएलबी। ఇప్పుడు మీకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ప్రస్తుతానికి ఏనుగులను చంపేసిన సంఘటన జరిగింది కేరళలో। సో వాటికి శిక్ష ఎలా ఉంటుంది అనే అంశాన్ని నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేస్తాను। సో ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది 1972 సెప్టెంబర్ 9 నాడు మన దేశంలో అమలులోకి వచ్చింది। మరి 1972 కంటే ముందు మరి ఏం జరిగింది? 1972 కంటే ముందు ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని అంటే ఈ ఒక భయంకరమైనటువంటి ఈ జీవాలు ఏవైతే ఉన్నాయో, పులులు కావచ్చు లేకపోతే సింహాలు కావచ్చు, లియోపార్డ్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, సో వీటిని అప్పట్లో వేటాడడం అనేది ఒక రాజసంగా ఫీల్ అయ్యేవారు। అంటే ఒక రాయల్టీగా, అంటే గన్ను పట్టుకుని అడవిలోకి వెళ్ళి నేను పులిని చంపొచ్చాను, ఎలిఫెంట్ ని చంపాను అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకునేవారు। అయితే ఈ మిడ్ ఆఫ్ 1970s లో ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని వేటాడడం అనేది ఒక నేరంగా పరిగణించి తప్పకుండా వాటిని సంరక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఈ 9 సెప్టెంబర్ 1972 లో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొచ్చారు। సో ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 లో సెక్షన్ 2 ఆఫ్ 16 ఏం చెప్తుందంటే వైల్డ్ యానిమల్స్ ని వేటాడడం అసలు అంటే ఏంటి, అసలు ఒకటి ట్రాపింగ్ చేయడం, వాటిని క్యాప్చరింగ్ పట్టుకోవడం, కిల్లింగ్, తర్వాత పాయిజనింగ్ విషం పెట్టడం, ఇటువంటివి చాలా తీవ్రమైనటువంటి నేరాలుగా పరిగణిస్తారనమాట। అలాగే వైల్డ్ లైఫ్ అంటే కేవలం ఈ జంతువులు మాత్రమే కాదు, వైల్డ్ బర్డ్స్, తర్వాత ఈ రెప్టైల్స్ పాములు, సరీసృప జీవులు, తర్వాత బర్డ్స్, తర్వాత బర్డ్స్ యొక్క నెస్ట్ అంటే వాటి యొక్క గూళ్ళు కూడా చెదరగొట్టిన డిస్ట్రాయ్ చేసిన కూడా నేరమే। ఈ పాముల యొక్క గుడ్లు ఏవైతే ఉంటాయో వాటిని దొంగిలించిన, వాటికి హాని చేసిన కూడా నేరమే। సో ఈ విధంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। అయితే ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని ఎవరైనా వేటాడినా, వాటిని చంపినా, వాటి యొక్క శరీర భాగాలను అమ్మినా కూడా చాలా తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుంది। అయితే ఈ పనిష్మెంట్ అనేది ఈ వైల్డ్ లైఫ్ యానిమల్ యాక్ట్ సెక్షన్ 9 లో తెలియజేయడం జరిగింది। సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 9 ఏం చెప్తుందంటే నో పర్సన్ షుడ్ నాట్ హంట్ ద యానిమల్, అంటే నో పర్సన్ షుడ్ నాట్ డూ ఎనీ హార్మ్ఫుల్ థింగ్స్, నో పర్సన్ షుడ్ నాట్ హంట్ ద యానిమల్స్ అనేది చెప్తుంది। అండ్ ఆల్సో యాజ్ పర్ దిస్ యాక్ట్ 1972 ఎవ్రీ యానిమల్ ఈస్ గోయింగ్ టు బి గెట్ ప్రొటెక్షన్ ఇన్ ద forest, nobody should not destroy them, nobody should not kill them, nobody should not capture them, nobody should not trap them, even nobody should not do any harmful things to the birds, their nest, and also reptiles and their eggs. So ee vidhanga, so ee section 9 prakaram entante edeni ee vyaktina sare ee wildlife yokka animal wildlife animals evaithe unnayo ఈ షెడ్యూల్ 1, 2, 3, 4 లో ఉన్నటువంటి వాటికి ఎవరు హాని చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే చట్టపరంగా శిక్ష ఉంటుంది। ఈ షెడ్యూల్ 1 లో వచ్చేసి చిరుతపులులు, ఏనుగులు, సింహాలు, పులులు, బ్లాక్ బగ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అనేవి చాలా రకాల జీవులు ఉన్నాయి। సో వీటి ప్రకారం ఏంటంటే వీటిని ఎవరైనా సరే వేటాడినా చంపినా, వాటికి ఎటువంటి బాధ కలిగించే విషయాలు చేసినా, అంటే కొద్దిమంది స్మగ్లింగ్ చేస్తూ వాటిని గాయపరుస్తుంటారు, సో ఎవరైనా సరే ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని చంపినా గాయపరిచినా ఫస్ట్ టైం పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళకి 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది, 3 ఇయర్స్ టు 7 ఇయర్స్ కూడా ఉంటుంది నేర తీవ్రత బట్టి, అదేవిధంగా 10 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది। సో ఒకసారి ఈ నేరం చేసిన వ్యక్తి తిరిగి అదే నేరాన్ని కనుక సెకండ్ టైం చేస్తే ఈ జైలు శిక్ష అనేది అంతే ఉంటుంది, 3 టు 7 ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ మాత్రం 25,000 ఉంటుంది, ఇది శిక్ష। మరొక విషయం ఏంటంటే కొద్దిమంది స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు యానిమల్స్ ని, సో అలా స్మగ్లింగ్ పాల్పడితే వాళ్ళకి కూడా 3 టు 7 ఇయర్స్ పనిష్మెంట్ అనేది మన చట్ట ప్రకారం ఉంటుంది। లేకపోతే డొమెస్టిక్ యానిమల్స్ క్యాట్ గాని డాగ్ ఇవన్నీ వస్తే మనకి ఐపీసీ సెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి, సో వాటిని చంపితే కూడా 1 టు 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది। ఒకవేళ క్రూయల్ గా వాటి పట్ల బిహేవ్ చేస్తే మాత్రం ఈ స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి వాటి ప్రకారం 1 ఆర్ 2 మంత్స్ పనిష్మెంట్ కూడా ఉంటుంది।